ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికలు మిగతా అన్ని రాష్ట్రాల కన్నా ఆంధ్ర రాష్ట్రానికి చాలా కీలకం. రాష్ట్ర విభజన జరిగి ప్రత్యేక హోదా రాని నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఈ సమయం చాలా కీలకం. ఒక రాజశేఖర రెడ్డి గారి కూతురుగానే కాకుండా ఒక ఆర్డినరీ సిటిజన్గా, ఒక సామాన్యురాలిగా మీ ముందు కొన్ని విషయాలు మాట్లాడతాను. ఈరోజు మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏమిటి? భూతద్దం పెట్టుకుని వెతికినా ఎక్కడైనా అభివృద్ధి కనిపిస్తుందా? ఎంత పెట్టుబడి వచ్చింది? ఎన్ని పరిశ్రమలు వచ్చాయి? ఉద్యోగాలు వస్తున్నాయా? వ్యవసాయం మనకు వెన్నెముక కదా. రైతు బాగుపడుతున్నాడా? పేదవాడు సంతోషంగా ఉన్నాడా? పేద విద్యార్థికి భరోసా ఉందా? ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో కలకలలాడిన రాష్ట్రమేనా ఇది అని వెనకటివి ఆలోచన చేస్తే చాలా బాధేస్తుంది. రాజశేఖర రెడ్డి గారి హయాంలో పేద కుటుంబం సంతోషంగా ఉండేది, రైతు కుటుంబం ధైర్యంగా ఉండేది, పంటకు గిట్టుబాటు ధర ఉండేది, ప్రతి వ్యక్తికి ఉపాధి ఉండేది, పేద విద్యార్థి గొప్ప చదువులు ఉచితంగానే చదువుకునే పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఉండేది, పేదవాడు కూడా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేయించుకోగలగా ఆరోగ్యశ్రీ ఉండేది, ప్రతి మహిళకి భరోసా ఉండేది, కులాలకు మతాలకు ప్రాంతాలకు ఆఖరికి పార్టీలకు కూడా అతీతంగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రాజశేఖర రెడ్డి గారు ప్రతి వర్గానికి మేలు చేసిన నాయకుడు. కానీ ఇప్పుడు చంద్రబాబు గారి హయాంలో ఎలా ఉంది? ఇలా ముందుకు పోతున్నాం, అలా ముందుకు వెళ్తున్నాం అనే గొప్పలు చెప్పుకునే చంద్రబాబు గారి హయాంలో ఆంధ్ర రాష్ట్రం 25 ఏళ్ళు వెనక్కి నెట్టబడినట్టు లేదా? మొదటి 5 సంతకాలు అని చంద్రబాబు గారు పెట్టి కనీసం మొదటి సంతకానికైనా విలువనిచ్చాడా? అధికారంలోకి రావడానికి రైతులకు మొత్తం రుణమాఫీ అని వాగ్దానం చేసి, అదే మొదటి సంతకం అవుతుంది అని వాగ్దానం చేసి, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ రుణమాఫీ మీద సంతకం పెట్టకుండా ఆ రుణమాఫీకి ఒక కమిటీని వేస్తున్నాను అని సంతకం పెట్టాడు. ఆ రోజు రైతుల మొత్తం రుణం 87,000 కోట్ల రూపాయలు. ఈయన వేసిన కోటయ్య కమిటీ ఏమో ఆ 87,000 కోట్ల రూపాయలను కాస్త వివిధ సాకులు చూపించి 24,000 కోట్లకు కుదించింది. చంద్రబాబు గారు ఈ రోజుటి వరకు అది కూడా పూర్తిగా చెల్లించలేదు. అంటే కేవలం అధికారం కోసం అబద్ధపు వాగ్దానాలు ఇచ్చాడు అంటే చంద్రబాబు గారిది అధికార దాహం కాదా? డ్వాక్రా మహిళలకు మొత్తం రుణమాఫీ చేస్తానని వాగ్దానం చేశాడు. కానీ ఇటీవల ఆ శాఖకు సంబంధించిన మంత్రి పరిటాల సునీత గారు అసెంబ్లీలో సమాధానమిస్తూ మహిళలకు రుణమాఫీ చేయలేదు,
చేసే ఉద్దేశం కూడా లేదు అని ప్రకటించలేదా? ఆ రోజు మహిళలకున్న, ద్వాక్రా మహిళలకున్న మొత్తం రుణం 14,000 కోట్ల రూపాయలు. ఈరోజు ఆయన ఒక్క రూపాయి రుణం కూడా తీర్చకపోతే ఈరోజు మొత్తం రుణం 25,000 కోట్ల రూపాయలు. అలా 14,000 కోట్లు కాకుండా, 25,000 కోట్లు కాకుండా, కేవలం 6,000 కోట్లతో భిక్షమిచ్చినట్టు, దానికి మళ్ళీ పసుపు కుంకుమ అని ఒక పేరు పెట్టి పెద్ద బిల్డప్ ఇచ్చి వాళ్ళకేదో పెద్ద ఫేవర్ చేస్తున్నట్టు చంద్రబాబు గారు మహిళలను మభ్యపెట్టే ప్రయత్నం చేయటం లేదా? ఒక్క రూపాయి రుణమాఫీ చేయకుండా ఇలా మహిళలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడంటే అది చంద్రబాబు గారు మహిళలకు చేస్తున్న వంచన కాదా? ఒక సామాన్యురాలిగా అడుగుతున్నా. పోలవరం 14,000 కోట్లు ఉన్న ప్రాజెక్టు కాస్ట్ని 60,000 కోట్లకు పెంచారు. కమిషన్ల ద్వారా, కిక్బ్యాక్ల ద్వారా వీళ్ళు లాభపడాలని నామినేషన్ పద్ధతిలో వీళ్ళే వాళ్ళకు కావాల్సిన వాళ్లకు కాంట్రాక్ట్లు ఇచ్చుకోగలగాలని కేంద్రం నుంచి ఆ ప్రాజెక్టును లాగేసుకున్న మాట వాస్తవం కాదా? అది దురాశ కాదా? పోలవరం 3 ఏళ్లలో పూర్తి చేస్తాను అన్నది చంద్రబాబు గారి వాగ్దానం కాదా? చంద్రబాబు గారికి నిజంగానే మాట మీద నిలబడే నైజమే ఉంటే ఈరోజు పోలవరం పూర్తయ్యేది కాదా? అమరావతి 4,000 ఎకరాలు, ఎకరం 3 కోట్లో 4 కోట్లో చేసే విలువ చేసే భూమిని కేవలం 50 లక్షల రూపాయలకి తన బినామీలకి ప్రభుత్వం తరఫున అమ్మేసి ప్రభుత్వం ఖజానాకి గండి కొట్టలేదా చంద్రబాబు గారు? ఇది అన్యాయం కాదా? రాజమౌళి దర్శకత్వంలో గ్రాఫిక్స్ చూపించారు, మనోళ్ళు సరిపోరు అన్నట్టు సింగపూర్ నుంచి ప్లానర్స్ని రప్పించారు, 3D మోడళ్లు చూపించారు తప్ప ఈ రోజుటి వరకు అమరావతిలో ఒక్క శాశ్వత భవనమైనా కట్టారా? అమరావతిని అనాదన చేస్తూ ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కట్టలేదు కానీ చంద్రబాబు గారికి మాత్రం హైదరాబాద్లో ఉన్న ఆయన పర్మనెంట్ బిల్డింగ్ కోసం 100 కోట్లు ప్రజల డబ్బు ఖర్చు పెట్టలేదా? ఇది అధికార దుర్వినియోగం కాదా? ఒక సామాన్యురాలిగా అడుగుతున్నాం. పేద విద్యార్థులు గొప్ప చదువులు చదువుకోకపోతే ఆ కుటుంబాలు పేదరికం నుంచి ఎప్పుడూ బయటపడలేవు అని రాజశేఖర్ రెడ్డి గారు పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ చేస్తే చంద్రబాబు గారు మేము అంతా ఇవ్వము, మేము కొంచెమే ఇస్తాము, మేము ఇంతే ఇస్తాము అని చెప్పి ఆఖరికి అది కూడా ఇవ్వకపోతే వాళ్ళ తల్లిదండ్రులు అప్పులు పాలైపోతున్నారని ఎంతమంది విద్యార్థులు ఈరోజు చదువులు మానేశారు. చంద్రబాబు గారు స్వయంగా తన చేత్తో ఆ విద్యార్థుల భవిష్యత్తును కూనీ చేసినట్టు కాదా? పేదవాడు కూడా గొప్పవాడిలాగా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేయించుకోగలగాలి అని రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీని ప్రవేశపెడితే చంద్రబాబు గారు ఆరోగ్యశ్రీ లిస్టులో నుంచి ఎన్నో కార్పొరేట్ ఆసుపత్రులను తొలగించేసి పేదవాడు మళ్ళీ గవర్నమెంట్ ఆసుపత్రికి మాత్రమే వెళ్ళాలి అని శాసించలేదా? ఇది అమానుషం కాదా? చంద్రబాబు గారికో ఆయన కుటుంబానికో ఏదైనా జబ్బులు వస్తే గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్తారా? కార్పొరేట్ ఆసుపత్రికే వెళ్తారు కదా. కానీ పేదవాడు మాత్రం గవర్నమెంట్ ఆసుపత్రికి మాత్రమే వెళ్ళాలని శాసించారు. ఇది దుర్మార్గం కాదా? మంచి వైద్యం అందక వాళ్ళు చనిపోతే ఆ పాపం చంద్రబాబు గారిది కాదా? ఒక సామాన్యురాలిగా అడుగుతున్నా. బాబు వస్తే జాబ్ వస్తుందన్నారు,
ఎవరికి వచ్చింది? చంద్రబాబు గారి సుపుత్రునికి, లోకేష్కి వచ్చింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా మూడు మంత్రిశాఖలకు మంత్రి ఏకంగా మూడు మంత్రిశాఖలు అప్పగించారు. జయంతికి, వర్ధంతికి కూడా తేడా తెలియని వాడు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా మూడు శాఖలకు మంత్రై కూర్చున్నాడు. అఆలు కూడా రావు, కానీ అగ్రతాంబూలం మాత్రం నాకే అన్నాడట ఒకడు. ఒక్క ఎన్నిక కూడా గెలవలేదు. ఏ అర్హత ఉందని, ఏ అనుభవం ఉందని ఒకటి కాదు, రెండు కాదు, మూడు శాఖలకు మంత్రిని చేశారు. ఇది పుత్రవాత్సల్యం కాదా? చంద్రబాబు గారి కొడుక్కేమో మూడు ఉద్యోగాలు ఇవ్వచ్చు, మామూలు ప్రజలకేమో ఉద్యోగాలు లేవు, ఉద్యోగ నోటిఫికేషన్లు లేవు. ఇది దుర్మార్గం కాదా? ఇది స్వార్థం కాదా? ఒక సామాన్యురాలిగా అడుగుతున్నా. అవతల తెలంగాణలో కేటీఆర్ గారి కొడుకు, కేసీఆర్ గారి కొడుకు కేటీఆర్ గారికి ఐటీ శాఖ ఇచ్చారని ఈయన ఇప్పించుకున్నారు. పోనీ ఆయనలాగా ఈయన కూడా గొప్ప గొప్ప కంపెనీలు ఏమైనా తెచ్చాడా అని చూస్తే, వీళ్ళు గొప్పగా మైక్రోసాఫ్ట్ వస్తుంది వస్తుంది అని ప్రచారం చేసిన 12 గంటల్లోపు మాకు ఆ ఉద్దేశం లేదు అని వాళ్ళు ప్రకటించారు. పోనీ ఇంకేమైనా చేశాడా అని చూస్తే, కేవలం ప్రభుత్వం దగ్గర మాత్రమే ఉండాల్సిన ప్రజల సమాచారాన్ని, ఆధార్ డీటెయిల్స్, ఓటర్ డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్ లాంటివి ఈ లోకేష్ గారు దొంగతనం చేసి తనకు కావాల్సిన ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చుకున్నాడు. కనుక ఈరోజు ఏ కుటుంబంలో ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, ఏ బ్యాంక్ అకౌంట్లో ఎంత డబ్బు ఉంది అన్నది బయటపడిపోయింది. దీనికి కారణం ఎవరో చంద్రబాబు గారికి తెలియదా? పోనీ ఇప్పటికైనా ఆ డేటాను స్వాధీనం చేసుకుంటున్నాము, దోషులను శిక్షిస్తున్నాము అని చంద్రబాబు గారు అంటారేమో అనుకుంటే, అలా అనకపోగా వాళ్లకు మేమే ఆశ్రయం కల్పిస్తున్నాము అని ప్రకటించారంటే, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఈ చంద్రబాబు గారికి సిగ్గనిపించలేదా? ఒక సామాన్యురాలిగా అడుగుతున్నా. అసత్యానికి మారు పేరు చంద్రబాబు. చంద్రబాబు గారిని సూటిగా అడుగుతున్నాం, చేతనైతే నిజం చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో ధర్నాలు చేశాడు, ఆంధ్ర రాష్ట్రంలో రోజుల తరబడి నిరాహార దీక్షలు చేశాడు, బంద్లు, రాస్తారోకోలు, ధర్నాలు, మానవహారాలు, క్యాండిల్ ర్యాలీలు, ఈ 5 ఏళ్లలో ఇలాంటివి ఎన్నో చేశాడు. చివరకు వైఎస్ఆర్సీపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం కూడా పెట్టారు. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలో ఎంతమంది ఎంపీలు ఉంటే అంతమంది నిరసనగా రాజీనామాలు కూడా చేశారు. ఎన్నికలు వచ్చాయి, ఆలోచించండి, ఒకవైపు తండ్రి లాంటి వాణ్ణి వెన్నుపోటు పొడిచినవాడు, ఎన్టీఆర్ గారు పార్టీని కబ్జా చేసినవాడు, ఎన్టీఆర్ గారి కుటుంబాన్ని వాడుకొని పక్కన పారేసినవాడు, వ్యవసాయం దండగా అన్నవాడు, ఉచిత విద్యుత్ను హేళన చేసినవాడు, అప్పులు పాలైన రైతులు బషీర్బాగ్లో ఆందోళన చేస్తే వాళ్ళను కాల్చిపారేసినవాడు, గత ఎన్నికల్లో ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలేదు, ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చాయి, మళ్ళీ కొత్త హామీలు, మోసపు హామీలు, నమ్ముతారా? ఇంకొక వైపు జగనన్న 9 ఏళ్ళు విలువలు కలిగిన రాజకీయాలే చేశాడు. కాంగ్రెస్ పార్టీని వీడితే కేసులు పెడతారని ఆ రోజే తెలుసు, వాళ్ళు అప్పుడే బెదిరించారు. జగనన్న అవినీతే చేస్తుంటే కాంగ్రెస్ పార్టీని వీడేవాడే కాదు. అయినా
కేవలం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఈ 9 ఏళ్ళు ఎన్నో కష్టాలు పడ్డాడు. ఈ 9 ఏళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సగర్వంగా తలెత్తుకునేలా నడిపించాడు, నిలబెట్టాడు. చంద్రబాబు గారిలాగా అధికారం కోసం నిలబెట్టుకోలేని వాగ్దానాలు చేయలేదు. చంద్రబాబు గారిలాగా ఒక జెండా పెట్టుకొని గెలిచిన వాళ్ళని తన పార్టీలో చేర్చుకొని రాజకీయ వ్యభిచారం చేయలేదు. పదవుల కంటే విశ్వసనీయతే ముఖ్యమనుకున్నాడు. ఈ 9 ఏళ్ళు ప్రజలకు వచ్చిన ప్రతి కష్టంలో ప్రజల పక్షాన నిలిచి వాళ్ళ కోసం పోరాటం చేశాడు. 3,600 కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు. కోట్ల మంది ప్రజలను కలుసుకున్నాడు. వాళ్ళ కష్టాలు విన్నాడు. వాళ్ళ కష్టాలు తెలుసుకున్నాడు. వాళ్ళ కష్టాలు అర్థం చేసుకున్నాడు. నానలాగా కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా ప్రతి వర్గానికి మేలు చేయాలని ఆశపడుతున్నాడు. ఒక్క అవకాశం ఇవ్వకూడదా? చంద్రబాబు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరి మధ్య ఎంత వ్యత్యాసం ఆలోచించండి. గత ఎన్నికల్లో చంద్రబాబు గారు నాకు చాలా అనుభవం ఉంది అని చెప్పుకొని కదా, అని ప్రచారం చేసుకొని కదా ముఖ్యమంత్రి అయ్యాడు. దేంట్లో అనుభవం ఉంది? వెన్నుపోట్లో అనుభవం ఉంది, మోసంలో అనుభవం ఉంది, అవినీతిలో అనుభవం ఉంది, స్వార్థ రాజకీయాలు చేయడంలో అనుభవం ఉంది, గోబల్స్ ప్రచారంలో గొప్ప అనుభవం ఉంది. ఆడ మగ తేడా లేకుండా క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలనుకోవడంలో అనుభవం ఉంది, హత్యలు చేయడంలో అనుభవం ఉంది, లేదా హత్యలు చేసిన వారికి అభయం ఇవ్వడంలో అనుభవం ఉంది. చంద్రబాబు గారి దర్శకత్వంలో అనంతపురం జిల్లా రాప్తాడ్లో ప్రసాద్ రెడ్డి గారిని ఎంఆర్ఓ ఆఫీస్లోనే చంపారు. తాడిపత్రిలో విజయభాస్కర్ రెడ్డి గారిని సింగిల్ విండో అధ్యక్షుణ్ణి అతి దారుణంగా చంపారు. ఈ 5 ఏళ్లలో చంద్రబాబు గారు, వాళ్ళ మనుషులు ఇలా కొన్ని 100ల మందిని పొట్టన పెట్టుకున్నారు. చంద్రబాబు గారు హింసావాది కాదా? గుంటూరులో నాగార్జున యూనివర్సిటీలో చదువుతున్న రిషితేశ్వరి చావుకు చంద్రబాబు గారి మనిషి బాబురావు అని తెలిసి ఎందుకు ఏ చర్య తీసుకోలేదు? వనజాక్షి మహిళా తహసీల్దారు, స్థానిక ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుకుంటా, అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నాడని, అడ్డుకుందని ఆమెని నరి రోడ్డులో జుట్టు పట్టుకొని ఈడ్చుకు వెళ్ళారు. ఒక మహిళకు ఇంత అవమానం జరిగితే, ఒక ఆఫీసర్కు ఇంత అవమానం జరిగితే చంద్రబాబు గారు ఏం చేశారు? ఆఖరికి కోర్టు ఆ ఎమ్మెల్యే తప్పు చేశాడు అని తీర్పు ఇచ్చినా కూడా చంద్రబాబు గారు ఏ చర్య తీసుకున్నారు? ఏ చర్య తీసుకోకపోగా ఇప్పుడు మళ్ళీ అదే మనిషికి, అదే ఎమ్మెల్యేకి మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు. చంద్రబాబు గారు అరాచకవాది కాదా? నిన్ను మించిన దుర్మార్గుడు, దుష్టుడు, నీచుడు ఇంకొకడు ఉండడు అని చంద్రబాబు గారి గురించి పిల్లనిచ్చిన ఎన్టీఆర్ గారు అన్నారు. ఆలోచించండి,
దూరదృష్టితో ఆలోచించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితి గురించి ఆలోచించండి. చంద్రబాబు గారి పాలనలో ఎక్కడికి పోతుంది మన రాష్ట్రం? ఒకప్పుడు అంత సుభిక్షంగా ఉన్న రాష్ట్రానికి ఈరోజు ఇంత దుస్థితి వచ్చింది అంటే ఒక సామాన్యురాలిగా చాలా బాధపడుతున్నా. ఆంధ్ర రాష్ట్రాన్ని అంతగా ప్రేమించిన రాజశేఖర్ రెడ్డి గారి కూతురిగా ఇంకా బాధపడుతున్నా. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం దుర్మార్గుల చేతుల్లో చిక్కి అల్లాడుతుంది. ఇప్పుడు పొరపాటు చేస్తే ఇంకొక 5 ఏళ్ళు మళ్ళీ అవకాశం రాదు. ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు పొరపాటు చేస్తే కోలుకొని దెబ్బ తగులుతుంది. ఇప్పుడు పొరపాటు చేస్తే ఆంధ్రప్రదేశ్ మళ్ళీ 25 ఏళ్ళు వెనక్కి వెళ్తుంది. ఈ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చాలా ముఖ్యం. ఈ ఎన్నికలు మన పిల్లల భవిష్యత్తుకి చాలా కీలకం. ఆలోచించండి, మంచికి చెడుకు మధ్య జరిగే పోరాటంలో మంచిని గెలిపించండి. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వానికి మంచి మనసుంటేనే, మంచివాడైతేనే ప్రజలకు మేలు జరుగుతుంది. ఆలోచించి ఓటేయండి.